right. Hallelujah. 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 అందరూ కనులు మూయండి, అందరూ ప్రభు వైపు చూడండి. హల్లెలూయా, ఆమేన్. పరిశుద్ధుడా, స్తుతికి పాత్రుడా, ప్రేమ నమ్మకములు కలిగిన మా ప్రియుడా, మీకు స్తోత్రాలు. నీవు మహోన్నతుడవు, నీవు సర్వశక్తిమంతుడవు, నీకు అసాధ్యమైనది ఏదియును లేదు. నిన్ను ఆరాధించుటకు మేము అవకాశము నొందడం మాకు ఇవ్వబడిన పరమ భాగ్యముగా ఎంచుచు మీ నామమును సన్నుతించుచున్నాం. పవిత్రుడా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు వందనాలు, పరిపూర్ణుడా మీకు వందనాలు. మమ్మలను కనికరించండి స్వామి, మాకు నీ దయను కృపను కరుణను అనుగ్రహించండి. మా ఎడల నీ కృపావరమును అనుగ్రహించమని మనవి చేయొచ్చు. యేసుక్రీస్తు వారి ప్రియనామమున అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, రైట్. ఈరోజు పునరుత్థాన దినం, అనగా ప్రభువును ప్రేమించే దినం, ప్రభువును ఆరాధించే రోజు, ప్రభువును స్తుతించే రోజు. ప్రార్థన అన్నప్పుడు మనకు సహజంగా దేవుని పిల్లలుగా కన్నులు మూయడం పెద్దలు నేర్పించారు. వీలైనంత మట్టుకు ప్రార్థన అనడంలోనే మీరు ఎక్కడున్నా కన్నులు మూసి ఏకీభవించాలి. మీరు ఎంత పనిలో ఉన్నా, ఫేస్బుక్లో ఉన్న బిడ్డలు, యూట్యూబ్లో ఉన్న బిడ్డలు, ఎక్కడున్న బిడ్డలు కూడా వినండి. ప్రార్థన అన్నప్పుడు అటు ఇటు చూడకూడదు, నంబర్ వన్. నంబర్ టూ, ప్రార్థన అన్నప్పుడు ఏదైనా అత్యవసరమైన పనుండి మీరు ఒకవేళ కళ్ళు తెరిచినా దేవుని వైపే మీ యొక్క మనస్సునన్నా కేంద్రీకరించాలి. దయ్యాల్లాగా మాట్లాడకూడదు. ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు తెరుచుకుని చూసేవారు దయ్యంలకు సంబంధించిన వాడు. ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళ మాటలు వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు ఇంకా దయ్యాల కంటే ఏమనాలి, వారిని మారులు అనాలా? అలాంటి వారు భూతాలు, అలాంటి పదాలు, ఎందుకంటే అలా ఉన్నాయి. మీరు ఎవరైనా కానీ ప్రార్థనలో ఏకీభవించాలి. దేవునికి స్తోత్రం, ఆమేన్. హల్లెలూయా. ఈ దినాల్లో దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని మీరు వ్యక్తిగతంగా కొద్ది నిమిషాలన్నా ప్రభువుని స్తుతించడానికి వాడుకుంటే మంచిది. నేను ప్రవీణ్కి ఏం చెప్పానంటే, నువ్వు రోజు బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, ట్రాక్లో ఉన్నట్టు అని చెప్పా. వాళ్ళ నాన్నగారు చనిపోయారు, ఇప్పుడు బాధ్యత అంతా ఆయన మీద పడింది. ఆయనేం అనుకోవాలి అలాగా, ఇంకేముందలే, మా నాన్నగారు ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉండి పని అంతా చేసి ఆయన వెళ్ళేటప్పుడు నాకు మెల్లగా అప్పగించి పెడతారులే అప్పుడు కదా అనుకున్నాడు. అదేమో ప్రభు ఏమన్నాడంటే, అప్పుడు దాకా లేదు నాన్న, 40 ఏళ్ళు లేదు, 40 రోజుల్లోనే తీసుకుంటున్నానని తీసుకున్నాడు. కొన్నిసార్లు అలాంటి బాధ్యతలు మనకు కూడా అప్పగించబడవచ్చు, కాబట్టి మనం సిద్ధపడాలి. ఎప్పుడు ఏమి బాధ్యతలు అప్పగింపబడతాయో మనకు
తెలియదు. హల్లెలూయ. గడిచిన చాలా వారములుగా నేను మీకు అపొస్తల కార్యముల గ్రంథాన్ని బోధిస్తున్నాను. అపొస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయములో చివరి భాగానికి వచ్చాం. అపొస్తలుల కార్యములులో మనకు అర్థమయ్యేది ఏమిటంటే సంఘం ఆవిర్భావం, ద బర్త్ ఆఫ్ ద చర్చ్. సంఘం ఏ విధంగా ఆవిర్భవించిందో అక్కడ రాయబడింది. సంఘపు పుట్టుక, ఎదుగుదల రెండు కనబడతాయి. సంఘం అంటే తెలుసుగా మీకు, చర్చ్, ద పీపుల్ హూ ఆర్ కాల్డ్ అవుట్, ఎక్లేషియా, పిలువబడిన లోకములో నుండి వెలుపలకు, మరణములో నుండి జీవములోనికి, చీకటి నుండి వెలుగులోనికి, రాజులైన యాజక సమూహముగా ప్రభు వారిని పిలిచాడు. ఆ ఏదోలే లైన్లో నిలబడి రొట్టె తీసుకుని మింగేస్తున్నాం అనుకోకండి. యు ఆర్ కాల్డ్ అవుట్. ప్రభు మిమ్మలను ప్రత్యేకపరిచాడు. నేను ఈరోజు కూడా ఒక ప్రార్థన ఏమని చేసుకున్నానంటే, ప్రభువా నిశ్చయంగా నేను కూడా పరలోకంలో ఉండాలి. ఈ ప్రార్థన మీలో రోజు ఉండాలి. ఏ విషయంలో మనం తప్పిపోయినా సరిచేసుకుని మరీ నిత్యరాజ్యం కొరకు ఎదురు చూడాలి. అది లేకుండా ఇవన్నీ ఉంటే సుఖమేమనుందా? మాకు లైట్లు ఉన్నాయి, మాకు ఫ్లాట్లు ఉన్నాయి, మాకు మ్యాట్లు ఉన్నాయి, ఇవేమీ నువ్వు ఇక్కడ కన్ను మూస్తే పనికి రావు. ఇప్పుడే నాకు ఒక 10 నిమిషాల క్రితం అందిన వార్త ఏంటంటే, మొన్న ఈ మధ్య ఒక మేస్త్రి గారితో మాట్లాడాను నేను, మన మేస్త్రి హుస్సేన్ గారు కలిసి. ఆ మేస్త్రి గారు కరోనాతో చనిపోయాడు అని వినబడింది పేరు. ఆయన పేరు యేసుబాబు. చూసారా, ఇంతలో కనబడి అంతలో మనుషులు మాయమైపోతున్న దినాల్లో మనమున్నాం. ఆవిరి వంటిది నీ జీవితము, అంతలో కనబడి మాయమగురా. ఆవిరి, ఆవిరి ఎంతసేపు ఉంటుంది? అంతేనంట మనం కూడా ఈ భూమి మీద. కాబట్టి ప్రభువా, ఈ భూమి లోకమును దాటడంలోనే నాకు మోక్ష భాగ్యం అవకాశం బాబు దయచేయనైనో అనే మనస్సులోనికి మీరు వచ్చి మీ రక్షణను మీరేం చేసుకుంటూ ఉండాలి? జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపొస్తల కార్యముల గ్రంథములో సంఘమునకు జన్మ, అపొస్తల కార్యముల గ్రంథములో సంఘము ఎదిగిన విధానం, అపొస్తల కార్యముల గ్రంథములో సంఘమునకు బాధ్యత అప్పగింపబడింది. ఈ మాట చెప్పి నేను వాక్య భాగంలోనికి పెడతాను. చూసారా, ద పర్పస్ ఆఫ్ ద చర్చ్, సంఘానికి ఇవ్వబడినటువంటి గొప్ప పని. సంఘమునకు ఏమివ్వబడింది? పని, 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 పని. ఏం పని? దేవుని రాజ్యము యొక్క విస్తరణ, ద కింగ్డమ్స్ ఎక్స్పాన్షన్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చర్చ్. దైవరాజ్యము యొక్క ఎదుగుదల ఉందే భూమి మీద, అది ఎవరి పని? సంఘము పని. మీరు ఊరకనే ప్రభువు దగ్గరికి వస్తే బూర్తాలడ్డు ఇచ్చేస్తాడు, ప్రభు దగ్గరికి వస్తే 3 గేదెలల్లా 30 పాడి గేదెలుగా మారిపోతాయి అని అనుకోకండి. అది ఒక్కటి కాదు, పని అప్పగించినప్పుడు ఆ పనిలో నీవు దూసుకొని పోవడానికి ప్రభువు నీ పాడి గేదెలను ఆశీర్వదిస్తాడు. నాకొక కుటుంబము తెలుసు, వాళ్ళు అన్యులు. అంటే లోకల్ టాక్లో చెప్పాలంటే మన భాషలో, వాళ్ళ గేదె పాలు ఎగ్గొట్టితే
పాస్టర్ గారు ప్రార్థన చేసినందుచేత పాలు ఇచ్చిందంట. అలా వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు. ఏంటి పాస్టర్ గారు ప్రార్థన చేస్తే కూడా గేదెలు పాలు ఇవ్వడం మొదలు పెడతాయా? అక్కడ ఇచ్చినాయి, మరి మా గేదెకి కూడా చేయండి. అంటే నీకు ఇస్తుందని అక్కడ గ్యారంటీ ఏమీ లేదు. అక్కడ నమ్ముకొనుట, ఒక వ్యక్తి ప్రభువు దగ్గరకు రావడం, ఒక వ్యక్తి నిత్య జీవములోనికి రావడం. హల్లెలూయా. ఇక్కడేంటి రెండు కుర్చీలు లోపల ఎవరో వచ్చారు చూడండి, లేకపోతే బయట ఉంటే బయట అయినా కూర్చోబెట్టండి. రావడం అవశ్యం, దానికి గాను ప్రభువు ఏదైనా చేస్తాడు. దీనికి గాను అవసరమైతే ప్రాణం ఇస్తాడు, ప్రాణం నిశ్చయంగా తీస్తాడు, అందులో అనుమానమే లేదు. హల్లెలూయా. ఒకడు సువార్తకు అడ్డుపడి అదే పనిలో ఉన్నాడనుకో, వాడి మెడలో తిరగటరాయి కట్టి మరీ అగాధ సముద్రములో దించుతానని ప్రభువు చెప్పాడు. దించుట వానికి మేలు అన్నాడంటే దించమనేగా. ఏమండి అయ్యగారు, హల్లెలూయా. ఇక్కడ మెయిన్ గోల్ ఏంటంటే ప్రజలు ప్రభువు దగ్గరకు రావడం, అంటే నిత్య జీవమును గురించి తెలుసుకునడం. ఇక్కడ మన గురి ఏంటంటే రూతమ్మ, ఒక వ్యక్తి పరలోక రాజ్యపు అనుభవాల్లోనికి చేరి మోక్ష భాగ్యానికి చేరుకోవడం. ఈ పని ఎవరికి అప్పచెప్పబడింది? సంఘానికి. ప్రభువే చూసుకుంటాడు, ప్రభువే చేసుకుంటాడు. నేను గుమ్మడికాయ తిన్నట్టు తిని కూర్చుంటాను, అసలే కరోనా అనుకోమాకండి, ప్రభు ఏమీ చేసుకోడు. ప్రభు పనంతటిని సంఘానికి అప్పగించాడు. దేవునికి స్తోత్రం. అయ్యా కూర్చోండి, వందన. గొప్ప సాక్ష్యం చెప్తారు కానీ కూర్చోండి. అర్థమైందా? పని ఇది, పని ఇది పనిగా కొంతమందికి అగుపడదు. ఏంట్రా మీరు చేసేది కూడా పనేనా? ఏం పని? వాళ్ళ పని ఏంటంటే వాళ్ళ తిండి తినడం, కడుపు నింపుకోవడం, కాయలు కోసుకోవడం, కాయలు తినడం, పంట పండించుకోవడం, కడుపుకు తినడమే పని అనుకుంటున్నారు. అది కాదు పని, అది తాత్కాలికమైన పని. అది ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే పని. చూసారా? ఆ పని కొద్ది కాలమునకు మాత్రమే ప్రయోజనకరమైన పని. మరి ఏ పని? పరలోక రాజ్యమును గూర్చిన పని, వర్క్, కింగ్డమ్స్ వర్క్, కింగ్డమ్స్ బిజినెస్, దైవరాజ్యమును గూర్చిన పని. ఒక వ్యక్తికి ప్రభువుని గురించి చెప్పడం, ఒక వ్యక్తిని ప్రభువులోనికి నడపడం, ఒక వ్యక్తిని ప్రభువు యొద్దకు ఆకర్షించడం. ఈ పనిలో సంఘము ఉంది. బాగా వినాలి, ఫేస్బుక్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తానులే, వాక్యంలోకి వెడదాం. ఈ పనిలో మనం ఉన్నప్పుడు అపవాది నిద్రపోతాడా? వాడి పనేంటి? వాళ్ళను జడగొట్టి నరకానికి ఈడ్చుకుపోవడం, వాళ్ళను చెడగొట్టి నిత్య నరకాగ్నిలో పడద్రోయడం. దాని కొరకు వాడు వాడి పనులన్నీ చేస్తాడు, అబద్ధాలన్నీ చెప్తాడు. ఈ మధ్యకాలంలో చాలా బలమైనటువంటి వ్యక్తులను లేపుతున్నాడు వాడి పక్షంగా మాట్లాడడానికి. వాళ్ళు అబద్ధాలు బబద్ధాలు అన్నీ కూడా నెత్తిన పోగేసుకుని ఉన్నాయి లేని అన్నీ కల్పించుకుని ఏవేవో మాట్లాడుతున్నారు. మనం ఏమనుకుంటామంటే సేవకులుగా, మనమేమనుకుంటామంటే విశ్వాసులుగా, అసలు ఎందుకు ప్రభు వాడిని చంపేనాయనా, తీసేనాయనా, తొలగించాయా? టైం ఉంది. మనలను వాడు వాళ్ళ వైపు ఆకర్షిస్తాడు. వాడి వైపు మన పని కానే, వాణిని ఎదుర్కోవడం మన పని కాదు. వాడు పని చేసుకుంటూ పోతాడు, మనం మన పని చేసుకుంటూ పోయినప్పుడు విత్తనాలను విత్తగలం. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ దాని కొరకు కొంతమంది వ్యక్తులను ప్రభు ఏర్పాటు చేసుకుని వాళ్ళని డిఫెండ్ చేస్తే వాళ్ళని చేయనివ్వండి.
కానీ మనము సువార్త కొరకు పిలువబడ్డాం. మనము దేవుని రాజ్యమును బోధించడానికి పిలువబడ్డాం. మనము పరలోక రాజ్యమును గురించి ప్రకటించడానికి పిలువబడ్డాం. మనము నిత్య జీవమును గురించి ప్రజలను బ్రతిమలాడడానికి పిలువబడ్డాం. హల్లెలూయ, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్ అంటారా? హల్లెలూయ. అపొస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 2 చివరి వచనాల్లోనికి వచ్చాం. మరొకసారి చూద్దాం. అపొస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము. అప్పుడు ప్రతివానికి భయము కలిగిన 43 మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపొస్తలుల ద్వారా జరి ప్రభు మన ద్వారా కూడా అనేక మహత్కార్యాలు సూచక క్రియలు జరిగిస్తాడు. భూమి మీద జరిగేది సూచక క్రియ. ఆకాశంలో జరిగేది మహత్కార్యం. సూచక క్రియలను ప్రభువు మనకు సూచనగా ఇస్తాడు. కొన్ని కార్యాలు చూసినప్పుడు ప్రజలు ఇక్కడ దేవుని సన్నిధి ఉన్నది అని నమ్మడం ప్రారంభిస్తారు. అది అపొస్తలుల ద్వారా ప్రభువు జరిగించాడు. చదువు నాన్న, తర్వాత వచ్చిన విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఏకముగా కూడుకోవడం అనేది దేవుని యొక్క చిత్తం. అర్థమైందా? కూడుకున్నట దేవుని చిత్తమని పోయిన వారం మీకు చెప్పాను. చదవండి. ఇదియు కాక వారు చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి అక్కర కొలది పంచిపెట్టారు. ఇది ఒక అనుభవం. వాళ్ళకున్నదంతా అమ్మంట, అందరికీ అవసరత ఎవరికి ఉందో వారికి పంచిపెట్టారు. ఇది ఎప్పుడు జరుగుద్ది చెప్పండి? సురేఖ ఇస్తారు. ఇది ఎప్పుడు జరుగుద్దామని? ప్రభువు త్వరగా వస్తారంటే జరుగుతుంది. బైబిల్ కాలేజ్ వాళ్ళు చెప్పండి. ఒకే కుటుంబం అనుకున్నప్పుడు జరుగుతుంది. ఇంకా వాళ్ళకున్నది అమ్మి అందరికి పంచిపెట్టేది ఎప్పుడు? అవసరతను బట్టి. అయ్యగారు, ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఈ లోకం ఉట్టిదే, మాయ, నేను వెళ్ళిపోతా అని మనం నిజంగా నమ్మినప్పుడే చేయగలం. యాజ్ లాంగ్ యాజ్ ఈ లోకమే శాశ్వతం అనుకున్నంతకాలం అది జరగదు. మనకున్నది ఇతరులకు పంచలేము. మొట్టమొదటి శతాబ్దములో 1వ సెంచరీలోనున్నటువంటి సంఘ బిడ్డలంట వాళ్ళు ఎలా ఉన్నారంటే, వాళ్ళకున్నదంతా అమ్మి అక్కరతను చూచి వారికి పంచిపెట్టారు. అబ్బా, ఇంకేం చేశారు? మరియు ఏక మనస్కులై ప్రతీదినము. అది చూసారా? ప్రతీదినము. ఇది ఏ అనుభవం అంటే వాళ్ళదే కాదు, మనకు కూడా రక్షణ పొందిన దినాల్లో రోజు ప్రార్థన కోరుకుంటాం. రక్షణ పొందినప్పుడు రోజు సువార్త చేయాలనే మనసులో తపనలో ఉంటాం. మొదటి ప్రేమ, మొదటి మంట, మొదటి పని,
రాను రాను ఏమవుతారు? చల్లబడతారు. మొట్టమొదటి శతాబ్దంలో కూడా సంఘం ఎంత మంటలో ఉందో చూసారా? రోజు కూడుకుంటున్నారంటే వీళ్ళకి పని పాట లేదా? ఇప్పుడు ఎప్పుడు కూడుకుంటున్నాం మనం? ఆ వారానికి ఒకసారి ఆదివారం. మామూలుగా అయితే బుధవారం శనివారం కూడా కూడుకునేవారం, మీటింగ్స్ అన్నది జరిగేవి. ఇప్పుడు కరోనా కష్టకాలం కాబట్టి వారానికి ఒక్కసారి అయిపోయింది. కానీ ఆదిమ సంఘం ఏం చేసింది చెప్పండి? రోజు, ప్రతిరోజు అనండి. ఏ పనిలో ఉన్నారు? కూడుకోవడం ప్రార్థన, కూడుకోవడం వాక్యం, కూడుకోవడం పాటలు, కూడుకోవడం ఆత్మతో నింపబడ్డం, కూడుకోవడం సాక్ష్యాలు చెప్పుకోవడం. ఇక రెండో పని ఏముంది? ఏదో తినడానికి కాసేపు పని చేసుకోవడం, మిగిలిన పని అంతా దేవునితో. అదొక పండుగ. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి అనుభవంలోనికి మీకు కూడా వచ్చే అవకాశాలు ప్రభువు ఇవ్వాలని నా కోరిక. ఆమేన్. ఏంటి చెప్పండి? ఏంటి అసలు? ఏంటి ఏంటి మీరు అసలు ఏంటి మీరు? మీకేమైనా పిచ్చి పట్టిందా? ఏంటి పద్దాక ప్రార్థనేనా అని అనిపించుకున్న రోజు మీరు సరి అయిన ట్రాక్లో ఉన్నట్టు. ఆమేన్. ఒట్టి మాటలు, సంపాదించుకోవడాలు, గంటలు 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 గంటల తరబడి మన కొరకే ఖర్చు పెట్టుకోవడాలు, ఇవన్నీ దేవునిని ముందు పెట్టినటువంటి అనుభవాలు కావు. ఎంత సమయాన్ని మీరు దేవునికి, దేవుని పనిలో వెచ్చిస్తున్నారా? ప్రతి దినమున అబ్బా, మళ్ళీ ఇంటికాడ కూడా కాదు బేబమ్మ గారు, దేవాలయములో దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తున్నారంట? తప్పకుండా కూడుకుంటున్నారు. చదవండి. ఇంటింటా రొట్టె విరుచుచు దేవునిని. ఇప్పుడున్న సమస్యలు వాళ్ళకి ఉన్నాయా అనుకోమాకండి, మనకన్నా ఎక్కువ ఉన్నాయి. మొట్టమొదటి శతాబ్దంలో హింస చెలరేగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హింస హతమార్చారు, అనేక మంది హతసాక్షులు అయిపోయారు. అయినప్పటికీ కూడా ఇంట ఇంట రొట్టె విరిచారంటండి. దేవునికి స్తోత్రం. ఇంటింట రొట్టె విరచుచు దేవునిని ఏం చేశారు? దేవుణ్ణి స్తుతించొచ్చా అయ్యగారు? బయట కూర్చున్నాయి గారు. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ఏం చేయాలి? దేవుని స్తుతించువారు నిత్య జీవము నొందెదరు. వాడబారని ఆకువలే దిన దినము బలముందెదరు. ఆమేన్. మీలో ఎంతమంది దేవుణ్ణి స్తుతిస్తారు? నేను ఈ వారంలో పిఎల్ పరంజ్యోతి గారి భార్య ఎస్తేరు పరంజ్యోతి గారి యొక్క చిన్న వీడియో క్లిప్ చూసా, ఆమె సాక్ష్యం. మీరు ఎవరన్నా చూసారా? వాళ్ళ అమ్మాయే ఇంటర్వ్యూ చేస్తుంది రేచల్ కుమానపల్లి గారు. అందులో ఆవిడ మాట్లాడుతూనే ఉన్నారు పెద్ద ఆవిడ పరంజ్యోతి గారి భార్య అమ్మగారు. ప్రభు స్తోత్రం, ప్రభు స్తోత్రం అంటుంది మధ్య మధ్యలో ఆవిడ. అలనాటి పెద్దలు అలా నేర్చుకున్నారు, పెద్దలు అలా నేర్పించారు. ఎంత గొప్ప కృప! ఆత్మీయ అనుభవాలు, ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. అందులోనూ ఇంకొక వీడియోలో ఎక్కడ ఇంకొక మాట,
ఆహా అయ్యగారి కొమానపల్లి గారి ఇంటర్ ఇంకొకటి చూసా. అందులో అయితే పరంజ్యోతి గారి పెద్దమ్మాయి పెండ్లైనప్పుడు కొమానపల్లి గారికి ఇచ్చినప్పుడు ఎర్నెస్ట్ పి కొమానపల్లి గారికి మన్నా సంస్థల వ్యవస్థాపకులు ఆయన వాళ్ళ వివాహం జరిగినప్పుడు పరంజ్యోతి అయ్యగారి అమ్మాయిని ఇస్తే ఆమె కోడలుగా వెళ్ళినప్పుడు ఆయన కూడా పాస్టర్ గారు అబ్బాయి కొమానపల్లి గారు అక్కడికి వెళ్ళినప్పుడు అంట ఆ ఇంటికి వెళ్తారు కదా ఆ రోజు పెండ్లైన తర్వాత ఆ తర్వాత రోజున ఆ రోజేనేమో పెండ్లికి తీసుకొని వెళ్ళారేమో మరి ఆమెను కోడళ్ళను ఇంటికి తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళే తల్లిదండ్రులు ఇద్దరు ఎదురొచ్చి వాళ్ళ అత్తగారు పాట ఎత్తారంట. ఇట్టి గొప్ప కృపకు మేము పాత్రులమా అని పాడుకుంటూ తీసుకెళ్ళిందంట ఆమె కోడలు. హల్లెలూయా. చూసారా, అంటే ఈమె మాకు కోడలుగా రావడం దేవుడు మాకు ఇచ్చిన గొప్ప కృప. ఈ గొప్ప కృపకు మేము పాత్రులమా అనుకుంటూ జీవితంలో ఆనందించాలండి. జీవితంలో అత్తతో ఆనందించాలి, కోడలతో ఆనందించాలి, కుమారునితో ఆనందించాలి, అల్లునితో ఆనందించాలి, మనవళ్ళు మనవరాళ్లతో ఆనందించాలి, మేనల్లుళ్ళు మేనగోడళ్లతో ఆనందించాలి. అందరితో మనం మూతిట్ట పెట్టుకుని సుంచు పెట్టినట్టుగా పెడతారు కొంతమంది మూతి. సుంచు మూతి తెలుసా మీకు? వాళ్ళకి ఆనందం ఇంకెక్కడ ఉంటుంది? గిట్టదు ఒకళ్ళంటే ఒకళ్ళకి. అలా కాకుండా ఏదన్నా చిన్న చితక సమస్యలు ఉన్న వాటన్నిటినీ ప్రభువును బట్టి క్షమించి దేవునికి స్తోత్రం దీవించి ప్రభువును ఆరాధించుకుంటూ మనం ముందుకు పోవాలి. వీళ్ళంట ఇంటింట అబ్బా ఎంత గొప్ప సంగతి. ఒక ఇంటికి అందరు వస్తే ఎలా ఉంటుంది? బేబమ్మ గారు రండి రండి నాన్న రండి రండి లోపలికి రండి అని. ఈ దినాల్లో నాకు బాధాకరమైన సంఘటనలో ఒక సంఘటన ఏంటో చెప్పనా? వచ్చిన వాళ్ళని బయటే నిలబెట్టి మాట్లాడడం, వచ్చిన వాళ్ళని బయటే కుర్చీలు వేసి కూర్చోబెట్టడం, వచ్చిన వారిని అటు నుండి అటే పంపేయడం అంటే నా మట్టుకైతే చాలా బాధ. సామాజిక దూరం అన్న పదమే నాకు ఇష్టం లేదు అసలు. అందుకే భౌతిక దూరం అన్న పదం వాడుతున్నాను. హల్లెలూయా, ఆమేన్. దేవుని బిడ్డలారా, సంఘము ఏకీభవించడానికి పిలువబడింది, సంఘము కూడుకొనడానికి పిలువబడింది, సంఘము ఒకరినొకరు ఆప్యాయతగా జీవించడానికి పిలువబడింది. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఏం జరిగిందంట? ఏం చదివాం మనం? ఇంటింట రొట్టె విరుచుచు దేవునిని అద్దుగదుగదుగా అది స్తుతించాలి. ఆల్బిన్ దీవించబడ్డానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. యవన బిడ్డలకు చెప్తున్నా, మీరు స్థిరపడాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. మీరు ప్రభువుని స్తుతించండి. మీరు ఆ టీవీ ఎంతసేపు చూస్తున్నారో ఏమండి, ఆ సీరియలో ఏదో ఉంటాయిగా. ఫేస్బుక్లో ఉన్నవాళ్ళైతే సినిమా, చూసేవాళ్ళైతే సినిమాను, ఏదో ఉన్నాయి ఫేస్బుక్లో ఉండేటటువంటి ఆ సమయాన్ని మీరు ప్రభువును స్తుతించుట్లో గడపండి. దేవుడు మిమ్మల్ని ఎలా పైకి తెస్తాడో చూడండి. ఇదే భక్తి. భక్తి అంటే ఎలా ఉంటుంది? ఇంకా ఏమైనా కొత్తగా ఉంటుందా? సమయాన్ని వ్యర్థపుచ్చుకొనకుండా బైబిల్ గ్రంథాన్ని చదువుకోండి. చిన్న పుస్తకం నాకు దొరికింది, యోహాను సువార్త. చిన్న పుస్తకం చదువుతుంటే ఎంతో నా మట్టుకు నాకు ఆశీర్వాదకరంగా ఉంటుంది ఎంతో. ఈ వారంలో నేను ఒక ఆర్టికల్ చదివేటప్పుడు అందులో రాయబడిన మాట ఏంటంటే, ఆయన ఎవరో ఓ భక్తుడు ప్రభువు కొరకు ఆయన జైల్లో పెట్టారు, చీకటి గదుల్లో పెట్టారు. చీకట్లో పెట్టేసి మొత్తం కిటికీలు తలుపులు మూసేశారండి. ఆయనకు భోజనం పెట్టిన సమయంలో మాత్రమే, భోజనం తినేటంత సమయం తలుపు తీసేవాళ్ళంట. ఆయన ఏం చేసేవాడు, భోజనం చేయకుండా భోజనం లోపల పెట్టేసుకుని
బైబిల్ చదువుకునేవాడంట. ఎంత గొప్ప సంగతి కదా. అప్పుడు ఎవరో అడిగారంట, జైలర్ అడిగాడంట, నువ్వు అన్నం తింటావా అని టైం ఇస్తే బైబిల్ చదువుతావేంటి అంటే అన్నాడంట, అయ్యా అన్నం చీకట్లోనైనా తినగలను నేను, కానీ బైబిల్ చదవలేను కదా, అయినా ఇది నాకు శారీరకమైన ఆహారం అయితే నన్ను ఈ జైల్లో బ్రతికింపజేసేది ఆత్మీయమైన ఆహారమే, దేవునితో నాకున్న సంబంధ సహవాసమేనని చెప్పాడట. హల్లెలూయా. మీరు కూడా యవన బిడ్డలు ఇక్కడ ఉన్నారు, సింపుల్ జ్ఞాపకం చేస్తున్నా, ఆడపిల్లలైనా మగబిడ్డలైనా, మీరు వాక్యాన్ని చదువుకోండి. మీరు వాక్యాన్ని చదువుకుంటూ దేవుని యొక్క సన్నిధిని అనుభవించండి, స్తుతించండి మధ్యలో, స్తుతి 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 స్తుతి. అలనాటి ఆదిమ సంఘం ప్రభువుని ఏం చేస్తున్నారంట, స్తుతిస్తున్నారంట. ఫేస్బుక్లో వాక్యం వింటున్నటువంటి మన సంఘ బిడ్డలు, ముఖ్యంగా ఇక్కడికి మన పాలకేంద్రం దగ్గర ఆరాధనకు వచ్చే బిడ్డలు, ప్రభు చిత్తమైతే మనం త్వరలో కూడుకోవాలని ప్రార్థన చేస్తున్నాం. త్వరలో మీరు కూడా సిద్ధపడి ఉండండి. కూడిక లేకపోతే నా మట్టుకు నాకైతే చాలా బాధాయుక్తంగా ఉంటుంది. ఏమండి ఏముంది చెప్పండి. స్తుతించుచున్నారు, చదవండి ఏం జరిగిందో. ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను, అదుగదుగో నిష్కపటమైన హృదయముతోను ఆహారము. అబ్బా మంచి పదాలండి, ఆనందముతో తింటున్నారు, నిష్కపటమైన హృదయముతో ఆహారమును పుచ్చుకుంటున్నారు. హృదయములో కపటం ఉంటే చెప్పండి ముఖం ఎలా ఉంటుంది, వికారంగా ఉంటుంది, ప్రేమగా ఉంటుందా, స్మైల్ ఇవ్వగలరా, ఫ్రీడమ్ ఉంటుందా. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద హార్ట్ అన్నారు. హృదయం యొక్క అద్దం ముఖమేనంట. హృదయములో ఏముందో ఎక్కడ తెలుస్తుంది, ఏంట్రా మొహం అట్ట పెట్టావేంటి అనరు, అంటారా అనరా, అంటారు. ఎందుకని తెలిసిపోతుంది, ఆనందంగా ఉన్నది కూడా తెలిసిపోతుంది. దేవునికి స్తోత్రం. వాళ్ళంట ఆనందముతోను నిష్కపటమైన, ఇలాంటి బిడ్డలను దేవుడు పైకి తెస్తాడు. ఎలాంటి హృదయం ఉండాలి, మీరు పైకి రావాలంటే, దీవించబడాలంటే, స్థిరులుగా ఉండాలంటే, దేవుని చేత ఆశీర్వాదం పొందాలంటే నిష్కపటమైన హృదయం ఉండాలి. కపటం దేవునికి ఇష్టమైనది కానే కాదు. కపటం, కపటం అంటే లోన కుళ్ళు పెట్టుకోవడం, లోన కోపాన్ని దాచుకోవడం. లోన కపటం అంటే ఏంటంటే ఏదో చేయాలని లోపల ఉండి ఏమీ చేయలేని స్థితిని కపటం అంటారు. దొరికితే ఏం చేస్తాడు, వేసేస్తాడు, దెబ్బ పొడిచేస్తాడు. కానీ వాడి వల్ల కావట్లా, కానీ లోపల ఏమనుకుంటున్నాడు, ఎప్పుడు పోతావురా నువ్వు, ఎప్పుడు దొరుకుతావురా నువ్వు, దాన్ని ఏమంటారు. పైకేమంటున్నాడు, వందనాలు అక్క బాగున్నావా అంట, దానిని కపటం అంటారు. వేషధారణ కూడా అదే కోవకు చెందినటువంటి ఓ క్రియ. మనల కపటమునకు ఆపోజిట్ వర్డ్ ఏంటి, వ్యతిరేక పదం ఏంటి, నిష్కపటం. ఏ కపటం, నిష్కాపట్యం, నిష్కపటం. నిష్కపటములను, నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొను చుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను.
దేవునికి స్తోత్రం. ఇంగ్లీష్లో ఏమనుందో చదవండి, ఎవరి దగ్గర బైబుల్ ఉంటే. లాస్ట్ వర్డ్స్ ఆఫ్ ద సెకండ్ చాప్టర్ యాక్ట్స్. అందరు ఇంగ్లీష్ మీడియమే. గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఇంగ్లీష్ మీడియమే. చదువు చదువు చదువు. 2వ అధ్యాయం చివరి వచనం, ప్రైజింగ్ గాడ్ అండ్ హ్యావింగ్ ఫేవర్ విత్ ఆల్ ద పీపుల్ అండ్ ద లార్డ్ యాడెడ్ టు దట్ చర్చ్. అది చూసారా, ప్రభువు రక్షణ పొందిన వారిని అనుదినము కూడా సంఘానికి ఏం చేస్తున్నాడు, చేర్చుచున్నాడు. మీలో ఎంతమందికి స్కూల్లో చేరిన అనుభవం గుర్తుంది? మొట్టమొదటి రోజు మిమ్మల్ని స్కూల్కి వెళ్ళడం గుర్తుందా మీకు? మీరంటే ఇప్పుడు 3 సంవత్సరాలకే కదా, అప్పుడు మాకు 6 సంవత్సరాలకు బడి. నాకైతే గుర్తుంది, కొత్త పలక మట్టి పలక కొనిపెట్టారు, ఎన్ని పలకలు పగలు కొట్టాము కదా, తీసుకెళ్ళి జాయిన్ చేశారు. నేను స్కూల్లో జాయిన్ అయిన రోజు మా టీచర్ గారు మెర్సీ ఫ్లారెన్స్ గారు అని ఉండేవారు, పాప పెద్ద పాప అనేవాడు, ప్రసాదం గారు అమ్మాయి, ఆమె రాసిచ్చారు. చేర్చబడిన రోజు, ఆ రోజు ఏం పడింది, ఐ వాజ్ జాయిన్డ్ ఇన్ ద స్కూల్, మొవ్వలోని ఉన్నటువంటి సిబిసిఎన్సి చర్చ్ పాఠశాలలో నాన్నగారు, మరి మా అమ్మ కూడా వచ్చిందేమో, జాయిన్ చేశారు. హై స్కూల్లో జాయిన్ అయిన రోజు కూడా గుర్తుంది నాకు, హై స్కూల్లో జాయిన్ అయిన రోజు కూడా గుర్తుంది. ఆ రోజున నాన్నగారు కులం రాయొద్దని అడిగారు. గుర్తు ఏంటని అడిగారు, సువార్తీకుడు అన్నాడు ఆయన. సువార్తీకుడువా, పాస్టర్ అంటే స్కాలర్షిప్ రాదన్నాడు ఆయన. అయినా పర్వాలేదు, అలాగే రాయమన్నాడు ఈయన. కొంచెం ఆయనకు అనిపించింది, ఈయన ఎక్కడో తిక్కలోళ్ళలాగా ఉన్నాడు, అన్నిటికీ ఎదురు చెప్తున్నాడు అనిపించింది. అయినా తిక్కలోడని కాదు, కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే నేను నా జీవించాలి అని ఆయన ఆశ. దేవునికి స్తోత్రం. ఈరోజు చదివిన కీర్తన భాగములో 103వ కీర్తన 102వ కీర్తనలో చివరి వచ్చిన ఒక మాట చదవండి, ఏమి రాయబడిందో, చివరి చరణం, నీ సేవకుల కుమారులు నిలచియుందురు, వారి సంతానము నీ సన్నిధిలో నేను స్థిరపరుస్తానన్నాడు. మనము నమ్మకంగా దేవుని సేవను చేస్తే దేవుడు అన్యాయస్తుడు కాడు, ప్రభువు స్థిరపరుస్తాడు. ఆమెన్ అంటారా? హల్లెలూయా, ఆమెన్. అది చేర్చబడ తెలియదు. ఏసే జవాబు మీటింగ్స్ జరిగిన తరువాత, రోజర్ హాస్మా గారు దేవుని యొక్క వాక్యాన్ని బోధించిన తరువాత, ఆ సభల్లో నేను నా జీవితాన్ని ప్రభువుకి అప్పగించా. ఆ తదుపరి మార్చి నెల అనుకుంటాను, అది 5వ తారీఖున ఆదివారం 1995 నా మట్టుకు నేను వ్యక్తిగతంగా బాప్తిస్మం పొందాను. హల్లెలూయా. సంఘములో చేర్చబడ్డాను. ఎవడన్నా మన దగ్గర ఒక 10,000 పట్టుకెళ్తే ఏం చేస్తాం, రాసి రాసి. ఆ మధ్య ఎక్కడ ఒక చోట డబ్బులు తెస్తే, మేము ఒక 10 ఏళ్ల క్రితం లంకపల్లిలో, ఆ ముసలాయన దాన్ని ఆ నోటు 10 సార్లు చదివాడు. ఈ పొల్లు లేదు, ఈ కొమ్ము లేదు, ఈ ఒత్తు లేదు అని ఒత్తులతో సహా వ్రాయించాడు. మన వెంకటేశ్వర గారు వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం,
నీకు అవి అంత గట్టి పట్లు పట్టుతున్నవే, అంత గట్టిగా గుర్తుంటుంది. నీవు సంఘములో చేర్చబడిన అనుభవం నీకు గుర్తుందా? నీవెప్పుడు రక్షణ పొందావో గుర్తుపెట్టుకున్నావా? నీవెక్కడ రక్షణ పొందావో గుర్తుపెట్టుకున్నావా? యేసుక్రీస్తు వారు యోహాను చేతిలో యొర్దాను నదిలో బాప్తిస్మము పొందినట్లుగా వ్రాయబడింది. హల్లెలూయా. రక్షణకు విలువ నీ జీవితంలో నీవిస్తే, నీ రక్షణకు విలువ నీవిస్తే రక్షణ యొక్క ఆస్వాదాన్ని ఆస్వాదిస్తావు. ఆమేన్. గుర్తుంటుంది. కొంతమంది అంటారు, అయ్యా నేను పెన్న పారేస్తున్నానండి అంట. పద్దాకా నా పెన్ను పోతుందండి. నేను తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు నాన్న చదువది? మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము. ఎవరమ్మా? ప్రభువే. ఈ రక్షణ ప్రణాళికలో పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు, విశ్వాసి చిన్న పాస్టర్ గారు, పాటలవాడు ఆయన మేమే కాదు. మేము పనిచేసేవారం అంతే. చేర్చేది ఎవరు చెప్పండి? బైబిల్ స్కూల్ చెప్పండి. ఎవరు చెప్పండి చేర్చేది ఎవరు? మీరంతా మత మార్పిడి చేసేస్తున్నారని ఆ తిక్కలోళ్ళ గొడవ. మత మార్పిడి చేస్తే మాకేమన్నా వస్తుందా? రక్షణలోనికి చేర్చడం ప్రభు పని, మన పని కాదు. నా పని అయితే చెప్పండి, డాక్టర్ గారిని అడిగితే టీకా ఇవ్వమని, అయ్యా అది నా చేతుల్లో కూడా లేదండి అన్నారు. మన చేతుల్లో టీకా ఉంటే ఏం చేస్తాం బేబమ్మ గారు? ఏం చెప్పరు మీరు? అరే మనకు తెలిసిన వాళ్ళందరికీ, మనకు కావలసిన వాళ్ళందరికీ ముందే వేసి కూర్చుంటాం. అదేగా చేసేది ఇప్పుడు మనుషులు ఎక్కువ. రక్షణ మన చేతుల్లో ఉంటే ఎవరికి ఇస్తాం? అరే రారా ఇవాళ మేనల్లుడు నువ్వురా లైన్లో అంటాం. రక్షణ ప్రభువు చేతిలో ఉంది. సంఘములోనికి చేర్చేది ప్రభువే. మోక్ష భాగ్యములో పేరు రాసేది ప్రభువే. హల్లెలూయా. రమ్మోని తరుణమిదే రమ్మను చున్నాడు నీ ప్రభువైన యేసునొద్దకు రమ్మో. హల్లెలూయా. ఏదో ఉంటుంది అందులో, ఏవచ్చిన అది. నీ పేరు, నీ పేరు జీవ పుస్తకమునందు నిజముగా ఈనాడే వ్రాయున్ రమ్ము నీ తారు నమిదే రమ్మను చున్నాడు నీ ప్రభువైన రమ్ము సత్యవాక్యము నమ్మి రమ్ము నిత్య జీవము నీకే చూను సత్యవాక్యము నమ్మి రమ్ము నిత్య జీవము నీకే చూను నీ పేరు జీవ పుస్తకమునందు నిజముగాయినాడే వ్రాయున్ రమ్ముని తరుణమిదే ఇలా చూచున్నాడు నీ ప్రభువైన యేసునొద్దకు రమ్ము. హల్లెలూయా. జీవ పుస్తకములో నీ పేరు రాయగలిగింది ఎవరు? పాస్టర్ గారా? ఏమండి? యేసయ్యే. హల్లెలూయా. 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 చిన్నప్పుడు మాకు కంపాషన్ మీటింగ్స్ జరిగేవి. కంపాషన్ పరిచర్య మీకు తెలుసు కదా. బందర్లో జోనాథానయ్య గారు వచ్చి బైబిల్ ఎవరు రాశారా అని అడిగితే ఒక పిల్లోడు టక్కన నిలబడి రెండు చేతులు కట్టుకుని అంబేద్కర్ గారండి అన్నాడు. వాడు ఎక్కడో ఏదో వినుంటాడు పాపం.
అప్పుడు ఆయన జోనతన్ గారు ఇంకా ఉన్నారు అంకుల్ ఈ మధ్య కూడా కలిశాం. అప్పుడు ఆయన సహృదయంతో అంబేద్కర్ గారు కాదు నాయనా, అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించారు, బైబిల్ గ్రంథాన్ని 40 మందికి పైగానున్న ప్రవక్తలు రాశారు, కానీ జీవ పుస్తకములో పేరు రాసేది ఎవరు? ప్రభువే స్వయముగా. దేవునికి స్తోత్రం. మోషే చేతిలో లేనిది, ఏలియా చేతిలో లేని పని, ఎలీషా చేయలేని పని, మిఖాయిల్ గాబ్రియల్ లూసిఫర్ చేయలేనటువంటి పని, ప్రధాన దూతలలో ఎవరైనను, నో బిషప్ కెన్ డూ దిస్ వర్క్, ఏ మనుష్యుడు చేయజాలని పని, యేసయ్య చేయగలిగిన పని నిన్ను జీవ గ్రంథములో నీ పేరు లిఖించడం. ఉందా నీ పేరు? నీవు చేర్చబడ్డావా? నీవు చేర్చబడ్డావా? దేవుని యొక్క బిడ్డ, ప్రభు యొక్క జాబితాలో, పరలోకపు జాబితాలో, నిత్య జీవపు జాబితాలో, సంఘపు జాబితాలో నీ పేరున్నదా అనేది ప్రశ్న. ఒకవేళ నీ పేరే గనుక ఉంటే నీవు రక్షింపబడిన గుంపులో ఉన్నావు, నీ పేరే గనుక ఉంటే నీవు ఎత్తబడే గుంపులో ఉన్నావు, నీ పేరే గనుక ఉంటే నీవు యేసును చూచే గుంపులో ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. ఆ అనుభవములోనికి అందరూ రావాలి. ఈ అనుభవమును అందరూ ఎరిగి ఉండాలి. ఈ ప్రేమను మీరు కూడా పొందుకోవాలి. ఇంకా ఎవరైనా రక్షింపబడకుండా, ఇంకా ఎవరైనా విమోచింపబడకుండా, ఇంకా ఎవరైనా పాప క్షమాపణ పొందకుండా, ఇంకా ఎవరైనా ప్రభువుని తెలుసుకునకుండా ఉంటే ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. నీవు యేసుక్రీస్తుని నీ హృదయములో అంగీకరించి, అయ్యా నేను పాపిని అని నీ ఒప్పుకొనగలిగితే ఆయన నీ ప్రతి పాపము నుండి నిన్ను క్షమించి విడిపించి తన బిడ్డనుగా చేర్చుకొని నీకు రక్షణ అనుభవాన్ని ఇస్తారు. దానికి గుర్తుగా నీవు బాప్తిస్మాన్ని కూడా పొందాలి. హల్లెలూయా. పొందుతారా? నీ యేసుని వెంబడింతునని నీడేగా నీ చయించితిని, నే యేసుని వెంబడింతునని నీడేగా నీ చయిన్, నా ముందు సిలువ నా వెనుకలో కాసల్, నా ముందు సిలువ నా వెనుకలో కాసల్, నాదే దారి నా మనసుల్లో ప్రభు, నా చుట్టూ విరోధులు నా వారెవరు. హల్లెలూయా, హల్లెలూయా. పొందుతారా? రక్షణ పొందుతారా? దేవునికి స్తోత్రం. ప్రభువు కావాలయ్యా అని కోరుకుంటారా? ఈ అపొస్తల కార్యముల గ్రంథములో నాకు నచ్చినటువంటి మరొక సంగతి ఏంటంటే, దేర్ వాజ్ ఎ ర్యాపిడ్ గ్రోత్. 3000 మంది ఒకేసారి, అబ్బా, వేలు వేలు ప్రభు సన్నిధిలో. అమ్మా, ఎప్పుడొస్తుందో మరి. ఆ రోజు భారతదేశానికి ఎప్పుడు వస్తుందో. అనేకులు రక్షింపబడే సమయం, ప్రజలు రక్షింపబడితే చాలు, ప్రజలు విమోచింపబడితే చాలు, ప్రజలు యేసునద్దకు వస్తే చాలు, ప్రజలు పాపక్షమాపణ పొందితే చాలు, ప్రజలు యేసును గురించి విని ఆయనను తన హృదయములలో చేర్చుకుంటే చాలు. అదే మన గురి.
అదే మన పని, అదే ప్రభువు మనకి అనుగ్రహించినటువంటి కృప, ధన్యత. దీని కొరకే వరములు, దీని కొరకే ఫలములు, దీని కొరకే ఆశీర్వాదములు, ఇవన్నీ కూడా ఈ పనిలో భాగం. ఇవన్నీ కూడా ఈ పనిని చేయడానికి ఉపకరణములు, యుద్ధోపకరణములు. దీని కొరకే ప్రభువు నిన్ను ఉద్యోగముతో ఆశీర్వదిస్తాడు, దీని కొరకే ప్రభువు నిన్ను వ్యాపారముతో ఆశీర్వదిస్తాడు, దీని కొరకే ప్రభువు నిన్ను ఆరోగ్యముతో నింపుతాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. విమోచన క్రయధనముగా చిందించబడిన రక్తం, సిలువలో కారుతున్న యేసు రక్తం, దారులు దారులుగా చిందించబడుతున్న యేసు రక్తం, పాపులను పరిశుద్ధులుగా తీర్చిదిద్దుచున్న యేసు క్రీస్తు వారి అమూల్యమైన రక్తం, ఆయన యెరూషలేము వీధులలో నడుచుచున్నప్పుడు ఆయనను కొరడాలతో కొడుతూ ఉంటే, ఆయన వీపంతా కూడా సాళ్ళవలే దున్నబడుతూ ఉంటే కారుచున్న రక్తం, ఆయన తలలో బలమైన ముళ్ళ కిరీటము పెట్టి మోది ఆయనను హేళన చేస్తున్నప్పుడు ఆయన తలలో నుండి కారుచున్నటువంటి రక్తపు ధారలు మన విమోచన రక్తధారలు. సిలువలో నా కొరకే చిందించిన కరుణామృతధారలు, ఆహా ఎంత భాగ్యము ప్రభు యేసు రక్త ప్రభావము, ఎంత భాగ్యము ప్రభు యేసు రక్త ప్రభావము, జయమిచ్చు జీవాధారలు, జయమిచ్చు జీవాధారలు, జయమిచ్చు జీవాధారలు, జయమిచ్చు జీవాధారలు. హల్లెలూయా. రొట్టె ద్రాక్ష రసం ఆయన మరణమును జ్ఞాపకం చేసుకునడానికే, రొట్టె లేదని ఏడుస్తున్నారు కానీ ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోలేదని ఏడవట్లా. దీనిని ఆచారం అంటారు. రొట్టె ద్రాక్ష రసమే అక్కర్లా నీకు, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకో. రిమెంబర్ హిజ్ డెత్ అండ్ స్పీక్ అబౌట్ హిజ్ డెత్. దట్ ఈస్ వాట్ గాడ్ వాంట్స్ అస్ టు డూ. ప్రభు దానిని నిన్ను చేయమని కోరుతున్నాడు. రొట్టె కొరకు ఏడుస్తున్నావేంటి? రొట్టె ఆయనను జ్ఞాపకము చేసుకునడానికి. నోటెందుకు? లక్ష రూపాయలు తెచ్చానని చెప్పడానికి నోటు. లక్ష లేనప్పుడు ఇంకా నోటుకు అక్కడ విలువ లేదు. నోటు లేకపోయినా లక్ష ఇస్తానని ఇచ్చినవాడు ఇస్తానన్నప్పుడు, నిబంధన ఉన్నప్పుడు దానికి విలువ ఉంది. ఇక్కడ విలువ రొట్టెకు ద్రాక్ష రసానికి కాదు, ఆయన మరణానికి ఉన్నది విలువ, ఆయన రక్తానికి ఉన్నది విలువ. ఆయన రక్తం విమోచన క్రయధనముగా చిందించబడిన రక్తం, ఆయన రక్తం మనుషులను పాప విముక్తులనుగా చేసి మోక్షభాగ్యములోనికి చేర్చడి రక్తం, ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయుచున్న యేసు రక్తం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ వారంలో మరొక సాక్ష్యం విన్నాను. నేను అంతకుముందు కూడా ఈ సాక్ష్యం విన్నాను, అనేక చోట్ల నా ప్రసంగాల్లో కూడా చెప్పాను.
దైవజన్ లేసన్న గారు జాన్ వెస్లీ గారి దగ్గరికి వెళ్ళాలంట రాజమండ్రి. ఆ రోజు గుంటూరు గోరంట్ల నుండి రాజమండ్రి అంటే దూరం, సుదూర ప్రయాణం. బాత్రూంలో జారి పడిపోయారంట, కాలు విరిగిపోయిందంట. సాయంత్రం మీటింగు, రాజమండ్రిలో ఆయన ఎలాగే మౌనంగా ఉండిపోయాడంట బాత్రూంలో. తరువాత ఎవరో చూసి రాలేదని చూస్తే తీసుకొచ్చారంట. ఎవరికి చెప్పొద్దని చెప్పారంట మౌనంగా. మీకు తెలుసు కదా, ఎముక విరగడం అంటే భయంకరమైనటువంటి పోటు వచ్చేస్తుంది, స్వెల్లింగ్ వచ్చేస్తుంది, వాచిపోతుంది, వాపు, నొప్పి. నా స్నేహితుడు ఉన్నాడు విజయశాస్త్రి గారని వెంటర్ ప్రగడిలో, వారికి ఇద్దరు పిల్లలు, తన భార్య అమెరికన్. మొన్న ఆ పిల్లాడి గురించి చెప్తున్నాడు, ఏదో ఒక పదం వాడాడు ఆయన. పెద్ద పిల్లోడు చిన్నోడే, బుడ్డి పిల్లోడు, 2-3 సంవత్సరాల పిల్లోడు, కానీ ఎంత పెయిన్ అయినా మౌనంగా భరిస్తాడంట. ఇట్స్ ఎ పెయిన్ బేరర్. ఎంత నొప్పి వచ్చినా అమ్మా అనకుండా భరిస్తాడంట. 6 సెగగడ్లు వచ్చినాయంట ముక్కు మీద, చిన్న పిల్లాడు. అక్కడ పుట్టిన పిల్లలు కదా అమెరికాలో. ఈ వేడికి తట్టుకోలేక మిషనరీ పరిచర్య. పెయిన్ బేరింగ్ అంటే అంత సామాన్యమైనది ఏం కాదు. కొంతమందికి చిన్న దెబ్బ తగిలితే చాలు అల్లరల్లర చేస్తారు, ఆగం ఆగం చేసేస్తారు. మౌనంగా తీసుకొని వెళ్ళి ఒక చోట కూర్చున్నాడు. అలాగే తీసుకొని వెళ్ళి కారులో పెట్టమన్నారు. దుప్పట కప్పేసి కారులో కూర్చుని గోరంట్ల నుండి ఎక్కడికి, రాజమండ్రి వెళ్ళి. ఆయన వచ్చారు కదా, పెద్ద ఆయన వచ్చేసారని హడావిడిగా దించ ప్రయత్నం చేస్తుంటే దిగలేదంట. ఇక్కడే ఉండి ఏం జరిగిందంటే, పలానా జాన్ వెస్లీ అయ్య గారికి అయితే కోపం వచ్చేసిందంట, డ్రైవర్ని కొట్టబోయాడంట. వాడిని కొట్టమాక నేనే తీసుకొని రమ్మంటే వాడు తీసుకొచ్చాడు. వాడిని ఎందుకు కొడతావు అన్నారు. సింగపూర్ నుండి కార్డ్లెస్ మైక్ తెచ్చాంగా, ఆ మైక్ పట్టరా అంటున్నారంట. ఈయనకి అర్థం కాలేదంట ముందు, మామూలుగా దిగి వెళ్తారు కదా, సింగపూర్ నుండి కార్డ్లెస్ మైక్ తెచ్చాంగా మైక్ పట్టరా అంటున్నారంట. ఎందుకు, అక్కడికి నడిచి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి. కారులో ఉండే ఏసయ్య రక్షకుడని, ఏసయ్య విమోచకుడని, ఏసయ్య సజీవుడని, ఈ నామమున తప్ప మనుషులకు మరి ఏ నామమునను రక్షణ లేదని, సువార్తను అంగీకరించకుండా, యేసును అంగీకరించకుండా మానవుడు మరణిస్తే అగ్ని ఆరదు, పురుగు చావదు అని ప్రకటించడానికి ఎందుకు కార్డ్లెస్ మైక్? అక్కడికి వెళ్ళలేని స్థితిలో ప్రభువు ప్రేమను ప్రకటించడానికి. అక్కడికి రావడం అవసరమా? అక్కడ ఆ దినాన ఆయన మాటలు ప్రకటించడం అవసరమా? అంటే ఆయన అవసరమని అనుకున్నాడు. ఇండీడ్ ఇట్ ఈస్ నీడెడ్ దేర్. నేను సువార్తను ఇక్కడ ప్రకటించడం అవశ్యం. దేవుని యొక్క బిడ్డ యేసు నీ జీవితానికి కూడా అవసరం. యేసు లేక ఎవడైనా చేరలేడు మోక్షము, యేసు లేని జీవితాన మేరలేని వేదనే. యేసు లేక ఎవ్వడైనా చేరలేడు మోక్షము, యేసు లేని జీవితాన మేరలేని వేదనే. యేసు ఉన్నవారి మనసు
ఆనంద నిలయమే యేసు స్వామి ఎవరినైనా ప్రేమిం దేవుడు యేసుక్రీస్తు ఈ జగ సాటి లేని దైవము ఆయనే సజీవమైన ఆరాధ్య దైవము హల్లెలూయా యేసుక్రీస్తు వారు నీ కొరకు ప్రాణం పెట్టారు ఎవడు నీ కొరకు ప్రాణం పెట్టారు ఎవరు నీ కొరకు రక్తమును చిందించారు ఎవరు నిన్ను మోక్ష ప్రదాతగా మోక్ష రాజ్యములో చేర్చగలిగిన సమర్థులు ఎవరో ఏదో చెప్పారని నీవు దేవుడు దేవుడు అంటావా మీ అమ్మే దేవుడు అంటావా కాసేపాగి మళ్ళీ మీ నాన్నే దేవుడు అంటావా వైద్యుడే దేవుడు అంటావా అసలు నీకు జ్ఞానము లేదా అసలు నీకు తెలివి లేదా నిన్ను సృజించిన దేవుడు ఇక్కడ ఉన్నాడని ఆలోచించలేని స్థితిలోనికి దిగజారిపోయావా దినమెల్లా నీ వైపు చాపబడుతున్న చేతులు నీకు కనబడము లేదా పరలోకము నుండి భూలోకములోనికి వచ్చి భూమికి నీ ఆకాశమునకు మధ్య వ్రేలాడిన యేసు స్వరము నీకు వినబడము లేదా దైవజనులు ప్రాణము పోవునంతగా పరుగులెడుతున్నటువంటి పరుగులు నీకు కనబడము లేదా విశ్వాసులు వారికి ఉన్నదంతయు అమ్మి సువార్త నిమిత్తమై ప్రజల రక్షణార్థమై ప్రకటించుచున్న సేవా పరిచర్య నీకు కనబడము లేదా రక్షణ పొందవా మవ్వ నివాసి రక్షణ పొందవా భూనివాసి రక్షణ పొందవా ప్రభువును అంగీకరించవా ఇంకా బ్రతిమాలించుకుంటావా ఇంకా నీ సమయాన్ని లోకములోనే పాపములోనే శాపములోనే గడుపుతావా ఇదే రక్షణ దినం ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం ప్రార్థన చేసుకుందాం కన్నులు మూయండి నా దేశమును రక్షించండి ప్రభువా నా ప్రజలను రక్షించండి నాయనా మా ప్రజలను విమోచించండి నాయనా మా దేశమును కనికరించండి నాయనా నా దేశ ప్రజలు ఎవరు రక్షణ పొందకుండా చనిపోకూడదని మా మనవి బాబు అలనాడు మీరు చేర్చారుగా సంఘములో మా మవ్వ గ్రామస్తులను కూడా మీరు చేర్చరా మా ప్రాంత ప్రజలను కూడా మీరు పిలవరా మీరు ఆకర్షించరా నాయనా అయ్యా మీ కృప చూపండి కృప చూపండి కృప చూపండి కృప చూపండి కృప చూపండి కృప చూపండి హల్లెలూయా హల్లెలూయా వైద్యులు చనిపోతున్నారు రక్షించండి నాయనా వారి చావుకు మునిపోయి వారిని రక్షించండి వైద్య వృత్తిలో సహకారులుగా ఉన్నవారు చనిపోతున్నారు అధ్యాపక బృందము చనిపోతున్నారు కనికరించి రక్షించండి బాబు శిలువ రక్తము వృధా కాకుండా కాపాడండి నాయనా మీరు మమ్మలను దేనికి పిలిచారో దానిని జరిగించడానికి సహాయం చేయండి నాయనా దర్శనమును కోల్పోకుండా కాపాడండి అయ్యా రక్షణను నాయనా విడిచి పారిపోకుండా కాపాడండి బాబు క్షమించండి అయ్యా
క్షమించండి బాబు, క్షమించండి నాయన, క్షమించండి బాబు. సంఘమును మీరు దర్శించండి, సంఘమును మీరు దర్శించండి, సంఘమును మీరు జ్ఞాపకం చేసుకునండి. సంఘమునకు నాయన గొప్ప అభివృద్ధి దయచేయండి. ఆదిమ కాలములో సంఘము ఏ విధముగా అభివృద్ధి పొందిందో మొవ సంఘానికి అభివృద్ధి దయచేయండి. ఏసే జవాబు సంఘ పరిచర్యలన్నింటికి అభివృద్ధి దయచేయండి. కృప చూపండి బాబు, కృప చూపండి అయ్యా. మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఆన్లైన్లో వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. మీ సన్నిధి కృపా కాంతి ఒక్కొక్కరి మీద ప్రకాశింపచేయమని. నాకు యేసు కావాలి, నాకు యేసు కావాలనే బిడ్డలు ఎంతమంది ఉన్నారో అందరి హృదయాల్లోనికి మీరు రండి నాయన. అందరినీ నీ బిడ్డలనుగా చేర్చుకుంటున్నందుకు మీకు వందనాలు. మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఈ దూర ప్రాంతములో నుండి వాక్యం వినబోతున్న వింటున్న బిడ్డలను కూడా దీవించమని, మా కరతలన్నీ మీ నామ మహిమలో నుండి తీర్చమని, త్వరలో అతి త్వరలో సంఘములన్నీ పునః ప్రారంభించబడడానికి సహాయం చేయండి. కరోనా పరిస్థితులను బంధించమని యేసు నామమున అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము సన్నిధానం, ప్రియులారా కూడి ఉన్న మనకును భూలోకములోనున్న సకల పరిశుద్ధులకును సదా తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అల్లెలూయా.